అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు ప్రారంభించింది దీపావళి కానుక పేరుతో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈరోజు లాంఛనంగా ప్రారంభించింది మనతో మాట్లాడడానికి మహిళా సంఘం నేతలు దాంతోపాటు ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందినటువంటి మహిళలు ఉన్నారు మేడం చెప్పండి ఈరోజు చంద్రబాబు చెప్పినట్లు ఉచిత దీపావళి కానుక మహిళలకి ఉచిత గ్యాస్ ఇస్తున్నాయి ఎట్లా ఫీల్ ఈరోజు దీపం టూ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఫస్ట్ దీపం వన్ అని ఇచ్చినప్పుడు మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చాలా సంతోషం సార్ అప్పుడు మేము కట్టెలతో పోయి మీద వంట చేస్తున్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు మాకు దీపం కింద గ్యాస్లు ఇచ్చినప్పుడు మా దగ్గర వచ్చి ట్రైనింగ్ ఇచ్చి అవన్నీ ఎట్లా చేసుకోవాలా ఏదన్నప్పుడు మాకు దాని మీద బచ్చాలు చేసుకోవడం ఇవన్నీ బాగా చాలా సంతోషం సార్ అప్పుడు మేము కట్టెలతో చేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు దీపం టూ కింద అంటే సబ్సిడీ గ్యాస్ ఇవ్వడం అందరు పేద మహిళలకు ఎవరైతే పేద మహిళలు ఉంటారో వాళ్ళు తెచ్చుకోలేని స్థితిలో కట్టెల మీద వంట చేసుకునే వాళ్ళకు మంచి అవకాశం అయితే ఈ మహిళల డ్వాక్రా సంఘాలు స్టార్ట్ చేసినప్పుడు ఉంటే చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల క్షేమం కోరే ఏమైనా చేయడం జరుగుతూ ఉంది అప్పుడు పొగ లేకుండా మా చెల్లెమ్మలు అవ్వ అవ్వత అవ్వలు వీళ్ళందరూ ఈ గ్యాస్ మీద వంట చేయాలనేది ఆయన ఒక్క ఉద్దేశం ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళంతా ఇబ్బంది పడకూడదు కొంతమంది డబ్బులు లేక గ్యాస్ సిలిండర్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వాళ్లకు దీపం టు కనెక్షన్ ఇవ్వడంతో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వడం వాళ్లకు చిన్న కుటుంబం అయితే సంవత్సరానికి మూడు సిలిండర్లు సరిపోతున్నాయి అప్పుడు వాళ్ళు దానితోనే ఆరోగ్యంగా వాళ్ళు కట్టెళ్ళిపోయిన లేకుండా ఆరోగ్యంగా వంట చేసుకోవడం బట్ చేసుకోవడానికి వీలవుతుంది వాళ్ళు తొందరగా వంట చేసుకోవడం జరుగుతుంది అలాగే పెన్షన్ పథకం కూడా అందరికీ మహిళలకు మూడు వేలు ఉండేది నాలుగు వేలు పెన్షన్ అంటే రెండు వేలు రెండు వందలతో స్టార్ట్ చేసి ఈరోజు మూడు వేలకు చేసిన ఘనత కూడా ఆయనదే తర్వాత రెండు వేల నుండి మూడు వేలు చేయడానికి ఆ ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాలు పట్టింది అదే ఇప్పుడు మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచడానికి నాకు ఒక ఫస్ట్ విడతనే ఫస్ట్ సంతకం ఆ పెన్షన్ల మీద పెట్టడం జరిగింది తర్వాత సూపర్ సిక్స్ పథకాల్లో దీపం కూడా ఒకటి ఇది రెండో పథకం రెండు మూడు పథకాలు మాకు చేయడం జరిగింది అట్లే చెల్లమ్మలకు ఈ ప్రధానంగా చెప్పండి దీపం వన్ పథకానికి దీపం టూ పథకానికి మధ్య ఏం జరిగింది దీపం వన్ తర్వాత సార్ చాలా గ్యాస్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అట్లా పెట్టి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడడం జరిగింది ఇప్పుడు దీపం టూ కింద ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అందుకని వాళ్ళకు కొంతమంది డబ్బులు లేనప్పటికీ దానికి తేడా అంటే అప్పుడు చాలా ఇబ్బందులు పడినాము ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా మళ్ళీ మాకు బాగా ఆరోగ్యంగా వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు వంట చేసుకోవడానికి మంచి అవకాశం సార్ అంటే మా మనతో మాట్లాడి మరి కొంతమంది ఉన్నారు చెప్పండి అమ్మా ఈ రోజు దీపం పథకం కింద సిలిండర్ తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఏజెన్సీ ప్రస్తుతానికి అయితే మామూలుగా ఇప్పటిలాగానే ఆన్లైన్ ద్వారానే చేసుకోమంటున్నారు బాగుంది దీపం టూ ద్వారా ఏమంటే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు కూడా ఉన్నాయి వాటిలో చాలా మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క సిలిండర్ ద్వారా ఇంతకుముందు చాలా మంది పొయ్యిల మీద చేసుకునే వాళ్ళు అయితే మొదట పెట్టినది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ గ్యాస్ ఉచిత గ్యాస్లు కూడా నేను కూడా చాలా మంది మహిళల్లో తిరుగుతుంటాను కాబట్టి చాలా మంది ఇదే చెప్తుంటారు చంద్రబాబు నాయుడు వచ్చినాక చాలా గ్యాస్లు ఫ్రీగా అని చెప్పేసి కూడా ఇప్పుడు మళ్ళీ దీపం టూత్ పథకం ద్వారా ఫ్రీగా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు చాలా ఆనందపడతారని నా అభిప్రాయం ప్రధానంగా ఈ పథకానికి అప్లై చేసుకునే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు తెలిసి నాకైతే ఏం లేవు ఏమంటే ఇందాక సార్ చెప్పిండ్రు కదా ఇందాక సార్ ఇక్కడ వచ్చిన సార్ కూడా చెప్పిండ్రు అయితే దీన్ని మామూలుగా ఏ ఇబ్బంది పడకుండా ఆన్లైన్లోనే ఎప్పటిలాగానే సిలినం మీరు బుక్ చేసుకోవచ్చు ఏ ఎక్కడ ఏజెన్సీ దగ్గర కూడా వెళ్ళకండి అవసరం లేదు మీకు అర్హులైన ప్రతి ఒక్కరికి మీకు అమౌంట్ కట్టి సిలిండర్ తీసుకున్న తర్వాత మీ అకౌంట్లోకి పడడం జరుగుతుందని కూడా హామీ ఇవ్వడం జరిగింది కంపల్సరీ అన్నారు కదా ఈక వయసు చేయించుకోవాలంటే ఏజెన్సీ దగ్గరికి వెళ్లాల్సిందేనా అంటే ఇంతకుముందు కొంత నాకు తెలిసి ఊళ్ళోకి వచ్చి చేసుకున్నారు ఈక వయసులో అయితే కొందరు వీళ్ళు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకోమన్నారు కొందరికైతే ఇక్కడ మా ఇంటి దగ్గరికి కూడా వచ్చి చేసిపోయి మనతో మాట్లాడడానికి కొంతమంది ప్రయాసంగా సార్ చెప్పండి ఈరోజు దీప పథకం లాంఛనంగా ప్రారంభించడం అట్లా ఏమనుకుంటున్నారు చాలా మంచి పథకమే సార్ ఇది ఎందుకంటే మహిళలకు చాలా ఎన్నిచ్చినా కూడా తక్కువే ఒక మహిళకి ప్రభుత్వం ఏదైనా చే సాయం చేసిందంటే సంక్షేమ పథకాల్లో అది డెఫినెట్గా ఆ కుటుంబానికల్ ఉపయోగపడుతుంది ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు కట్టెలు తెచ్చుకొని గ్యాస్కి డబ్బులు కట్టుకోలేక బిలో పావర్లో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు పడుతున్న టైంలో ఈ విధంగా కొంచెం గ్యాస్ ఇవ్వడం అనేది నిజంగా చాలా అభినందనీయమే ఈ గ్యాస్ దీపం టూ పథకం నా దృష్టిలో సక్సెస్ అయినట్టే ఇది కంటిన్యూగా చేస్తే బ్రహ్మాండంగా బాగుంటుంది ఎందుకంటే మహిళలు ఉదయాన్నే లేచి ఈరోజు చదువుకున్న మహిళలు కానీ మామూలు మహిళలు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితికి ఈ మధ్యకాలంలో చూస్తే సిక్స్ టు నైన్ ఆ మధ్య ఉంది హెచ్బి అంటే వాళ్ళందరు కుటుంబంలో ఉన్న వాళ్ళు పెట్టి మిగిలినది తింటారు ఈ పనులు చేయాలా మళ్ళా వేయాలా నువ్వు చదువుకున్న మహిళలకు కూడా ఈరోజు వాళ్ళకి పని ఎక్కువే ఆరు నుండి తొమ్మిది పర్సెంట్ చాలామంది మూడు పర్సెంట్తో కానుపులు కాలేక చనిపోయిన జనం ఉన్న ఆ మహిళలు ఉన్నారు అటువంటి వాళ్ళకి తొందరగా మరి డబ్బులు పోతాయని పాపం లేక కట్టెలు ఏదో ఊపుకుంటూ చేసుకుంటూ ఉండే సమయంలో ఇటువంటి దీపం పథకం వాళ్ళకి చాలా ఉపయోగము ఏమైనా చంద్రబాబు నాయుడు సారు యొక్క దృష్టి సంక్షేమం చాలా అద్భుతం గతంలో పొదుపు కార్యక్రమాలు పెట్టింది కూడా ఈ గవర్నమెంటే మరి ఆ పొదుపు లక్ష్మి వచ్చిన తర్వాత కనీసం మేము లేదు మా పిల్లలన్నా చదివించాలనే బలమైన కోరిక ఈ పొదుపు లక్ష్యం కార్యక్రమంలో కూడా మేము కల్లాడ చూస్తున్నాం ఈరోజు స్కూల్లో మహిళ అమ్మాయిలు చాలా ఎక్కువ మంది బ్రహ్మాండంగా చదువుతున్నారు మరి వారికి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళ సహాయం చేస్తే ఇంకా బాగుంటుంది చదువు ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ పథకం చాలా అద్భుతం అందుకే అలాంటి జన చైతన్య పాటలు పాడుతుంటాం పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి మహిళ మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి మహిళ మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి నవ సమాజం వెన్నెల వెన్నెల వెన్నెలా వెన్నెలమ్మ వెన్నెల 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 వెన్నెలా వెన్నెలమ్మ వెన్నెల పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి ఆలోచన వల్ల మహిళ తెలివి పెరుగును ఆ తెలివి వల్ల మహిళ యొక్క విలువ పెరుగును ఆలోచన వల్ల మహిళ తెలివి పెరుగును ఆ తెలివి వల్ల మహిళ యొక్క విలువ పెరుగును విలువ పెరిగినవ సమాజం అవతరించును విలువ పెరిగినవ సమాజం అవతరించును ఆ సమాజంలో సమస్యలే తీరిపోవును వెన్నెల వెన్నెల వెన్నెలా వెన్నెలమ్మ వెన్నెల 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 కాబట్టి ప్రతి మహిళ మేలుకొని ఉన్నప్పుడే అద్భుతంగా ఉంటుందని ఒక ఒక్క స్లోగన్ ఏమంటే వివేకానందుడు చెప్పాడు ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలంటే వంద మంది పురుషులనివ్వండి లేక ఇలా ఒక చైతన్యవంతమైనటువంటి మహిళలనివ్వండి అన్నాడు కాబట్టి మహిళలకు ఎంత విజ్ఞానం ఇస్తే ఎంత ఆర్థికంగా సహాయం చేస్తే డెఫినెట్గా ఆ కుటుంబానికి ఆ గ్రామానికి ఉపయోగపడతాయి రైట్ ఈరోజు దీపం టూ పథకం వల్ల ప్ర ప్రతి మహిళకి ఇంట్లో ఉచిత గ్యాస్ వస్తుంది దీంతోపాటు వాళ్ళ ఆరోగ్యాలు కూడా మెరుగుపడతాయి భవిష్యత్తులో కూడా వాళ్ళు యాక్టివ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉచిత పథకం ఏదైతే దీపం పథకం ఉందో ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈరోజు సూపర్ సిక్స్లో భాగంగా అమలు చేయడాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు మహిళలు వేడే చర్చశేకరతో వుసే నాటివి కర్నూలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది